చూడండి ఈ పాకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇక్కడి నుంచి లోపల సైడ్ ఇలా ఉంది ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాల వీడియో వచ్చేసి ఏందంటే సైడ్ పాకెట్స్ డ్రెస్సెస్ కి సైడ్ పాకెట్స్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్ గా వీడియో ఉంటుంది ఏందంటే మీ దగ్గర ఒకవేళ డ్రెస్సెస్ కుట్టి ఉన్నా ఆ డ్రెస్సెస్ కి కూడా మీరు వేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటారు కదా అవిటికి రాకపోయినా దానికి కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు కొత్తగా కుడుతున్న దానికి కూడా వేసుకోవచ్చు అన్నమాట ఏంటంటే డ్రెస్సెస్ పాకెట్ వేయాలి అంటే ఎలా వేయాలి ఇంకా దానికి కోసం ఎలా అంటే లూజింగ్ ఏం తీసుకోవాలి అనేది కూడా నేను దీంట్లో చెప్పినానండి వీడియో చాలా డీటెయిల్గా రెడీ చేసినాను చాలా మంచిగా నాలెడ్జ్ దొరుకుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వారికి చూస్తే కనుక ఓకేనా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక పీస్ ఇలా స్ట్రెయిట్లో ఇది 11 inches ఉంది చూడండి 11 inches కన్నా 2 points ఎక్కువనే ఉంది ఇది 12 ఉన్నా పెట్టుకోవచ్చు మనం మన దగ్గర 11 and a half కి ఒక 1 point తక్కువ ఉందన్నమాట ఇలా స్ట్రెయిట్లో ఇప్పుడు ఇదిగోండి దీనికి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత కావాలి అంటే ఇక్కడి నుంచి 15 inches ఇలా కావాలి అనమాట ఈ 2 pieces ఇది ఒకటి ఇలా 15 inches కావాలి డబల్ ఫోల్డ్ వేస్తే 15 inches ఉండాలి ఓకేనా ఇది తక్కువ ఉంది మన దగ్గర కొంచెం చిన్న పాకెట్స్ వస్తాయి ఇప్పుడు దీనికి చూడండి దీనికి వీటికి ఇలా పెట్టేసి ఇదిగోండి దీనికి ఇలా డబల్ ఫోల్డ్ చేసినాం కదా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి మీరు ఇంట్లో కూడా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి పాకెట్స్ చూడండి ఇప్పుడు మనం ఈ డబల్ ఫోల్డింగ్కి కూడా ఇలా 4 foldings చేసినాం ఈ 4 foldings చేసినాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇదిగోండి ఇది ఈ షేప్ అనేది ఇక్కడ వరకు వస్తుంది మనకి ఈ కొంచెం పైన యూజ్ అవ్వట్లేదు ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి ఒక 2 inches దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడి నుంచి 6 ఇదిగోండి ఇది ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ 6 inches దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఏం చేయాలి అంటే ఇలాగా జస్ట్ ఈ రౌండ్ షేప్ ఇక్కడ ఒక్కటి రెడీ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి ఇది ఇక్కడి నుంచే యూజ్ అవుతుంది మీకు అర్థమైనట్టయితే చూడండి ఇది ఇక్కడి నుంచే యూజ్ అవుతుంది మనకి ఇది దీనికి ఇలా ఇక్కడి నుంచి ఇలా రౌండ్ షేప్ రెడీ చేసేయాలి ఫస్ట్ ఈ రౌండ్ షేప్ ఇలాగా ఇది రెడీ చేసినాక ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా మార్కింగ్ వేసేసుకోండి చూడండి ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి దీని తర్వాత ఈ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కింద కూడా ఇలా షేప్ వచ్చేసేయాలి అసలు ఇది ఇంకా కింద కూడా తీసుకెళ్ళవచ్చు కానీ మన దగ్గర ఇక్కడ క్లాత్ లేదు అయినా దీనికి కొంచెం జాయింట్ వేసుకుందాం ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా ఇలా రౌండ్ వేసేసుకోండి ఇలాగా ఈ షేప్ మనం రెడీ చేయాలి దీనికి ఓకేనా ఈ ఒకదానికి కొంచెం జాయింట్ వస్తుంది ఇప్పుడు జాయింట్ వేసేసుకోవాలి ఇది ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి 2 inches తీసుకొని ఇక్కడి నుంచి 6 తీసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదండి ఇది ఎంత మనకి ఇంకా కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కొంచెం ఒక 1 inch పెట్టుకోవచ్చు అన్నమాట ఈ లూజ్ అయితే 2 inches వరకు పెట్టుకోవచ్చు ఇది క్లాత్ లేదు కాబట్టి మనం కొంచెం చిన్న సైజ్ పాకెట్ రెడీ చేస్తున్నాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు దీనికి సేమ్ ఈ మార్కింగ్ మీద నుంచే కటింగ్ అయిపోతుంది ఈ షేప్స్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి మీరు చూడండి దీనికి ఇలా చాలా సింపుల్ అండి ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఇది ఇంకొకటి ఇది స్క్వేర్ కూడా వదిలేసేయచ్చు అండి ప్రాబ్లం లేదు కానీ కొంచెం రౌండ్ షేప్ ఇలా రెడీ చేస్తే మనకి బాగుంటుంది చూడండి దీనికి ఇలా కటింగ్ చేసినాం కదా ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చేసే వరకు కొంచెం ఒక మార్జిన్ పెట్టుకోవాలి అండి ఇక్కడ కుట్టడానికి ఇక్కడ అవసరం లేదు ఇక్కడ కొంచెం జస్ట్ ఇంత పాటే ఇక్కడే మనకి మార్జిన్ కావాలి అన్నమాట చూడండి దీనికి ఇలా ఇక్కడి నుంచి హాఫ్ ఆఫ్ చేసేసుకొని ఇది 6 ఇక్కడ వచ్చింది కదా ఈ 6 ఇప్పుడు ఈ 2 inches ఇక్కడ ఉన్నాయి కదా ఈ 2 inches మనం ఇక్కడ వదిలేసేయాలి ఇక్కడి నుంచి ఇక్కడ 2 inches వదిలేసి ఇక్కడ చూసుకోవాలి 6 inches మనకి వస్తుందా లేదా ఇక్కడ కొంచెం మార్జిన్కి వెళ్ళిపోతుంది ఇక్కడ 2 inches కింద వదిలేసేయాలి ఇదిగోండి ఈ 2 inches తీసి ఇక్కడ వేసేయాలి మనం ఇక్కడి నుంచి 6 inches చూసుకొని ఇక్కడ ఒక కచక పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక కచక పెట్టేసుకోండి ఇక్కడ ఇప్పుడు దీనికి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అది నేను చూపిస్తాను చాలా సింపుల్ అండి ఇది పాకెట్ రెడీ చేయడం
చూడండి, ఇది ఎక్స్ట్రా, ఇది జాయింట్ ఉంది కదా, ఇది కట్ చేసేస్తే ఇప్పుడు స్ట్రెచింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సైడ్ మనం కుట్టేస్తాం కదా, ఇదిగోండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇది ఎలా పెట్టాలి అంటే, ఈ సైడ్ పాకెట్ ఎక్కడ పెట్టాలి ఏంది అంటే, ఇక్కడ కట్స్ మెజర్మెంట్ మన హిప్ ఎక్కడైతే మనం తీసుకుంటాం హిప్ మెజర్మెంట్, అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ పైకి జరుపుకోండి సరిపోతుంది. ఓకేనా, ఒకవేళ అందాజాలు లేకపోతే లేదంటే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పాకెట్ ఎక్కడ కావాలి అని అడిగి కస్టమర్తో మీరు డిస్కస్ చేసి మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అయితే మెజర్మెంట్ లేదు కాబట్టి హిప్ కన్నా ఒక 2.5 ఇంచెస్ పై వరకు ఇక్కడ కుట్టు ఆపినాం చూడండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ పాకెట్ పెడుతున్నారంటే లూజ్ ఫిట్టింగ్ చేయాలి అండి. అసలు నేను దీనికి పాకెట్ తర్వాత అనుకున్నాను అనమాట, అందుకే ఇది టైట్ ఫిట్టింగ్. అసలు డ్రెస్ రెడీ అయిపోయిండే, మళ్ళీ ఇది ఓపెన్ చేసినారు చూడండి, ఇక్కడ నుంచి ఓపెన్ చేసినారు ఇది. ఇప్పుడు దీనికి మనం లూజ్ ఫిట్టింగ్ రెడీ చేసి మనం పాకెట్ వేయాలి. ఎందుకు అంటే మనం పాకెట్ హ్యాండ్ వేయడానికి ప్లేస్ ఉండాలి కదా అండి, అందుకే టైట్ ఫిట్టింగ్ ఉంటే రాదు అనమాట. అందుకే దీంట్లో ఒక 2 ఇంచెస్ మనం హ్యాండ్ లూజింగ్ వదిలేసుకోవాలి అనమాట. అంటే మనకి ఎంత లూజ్ ఎక్కువ ఉంటే అంత మంచిది పాకెట్ పెడితే. ఒకవేళ చూడండి ఈ ఇప్పుడు ఈ షేప్ నుంచి మనకి కుట్టు వస్తుంది అనమాట. ఇది ఇక్కడ వరకు ఆపినారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా లూజింగ్ వదిలేసి ఇది ఒక పెద్ద కుట్టు ఇది మనం పెట్టేసినాం. ఇది టెంపరీ కుట్టు, ఇది తర్వాత మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇలాగో. చూడండి ఈ కుట్టు వచ్చేసింది కదా ఇక్కడ. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే, ఈ సైడ్స్ కూడా ఇది ఆల్రెడీ ఇది మొత్తం ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిండే, మళ్ళీ ఓపెన్ చేసినారనమాట ఈ సైడ్స్ అన్నీ. చూడండి ఇలా మనం ఇది వేసినాం కదా, ఇది వేసినాక దీనికి ఇలా సైడ్ తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పాకెట్ ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇలా జరుపుకొని మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంది అక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి పాకెట్కి ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుంటే ఇప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట, అరే ఇక్కడ నుంచి పాకెట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఎండ్ అయింది అన్నట్టుగా. ఓకేనా, ఇప్పుడు దీనికి చూడండి ఇలా జరుపుకొని ఇక్కడ నుంచి మీరు ఈ పాకెట్ ఉంది కదా ఇలా ఈ పొజిషన్, ఇది ఈ రౌండ్ ఉంది కదా ఇది కింద ఉండాలి అనమాట, ఈ రౌండ్ పైన ఉండాలి మనకి. ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ నుంచి ఈ కాలర్ ఇది పైన ఉంది కదా, హ్యాండ్ ఈ ఆర్మ్ హోల్ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి హిప్ పార్ట్ ఉంది మనకి. దీనికి ఈ షేప్ వచ్చేసి రౌండ్ షేప్ అటు సైడ్ ఉండాలి, ఈ షేప్ పైన ఉండాలి అనమాట. చూడండి ఇప్పుడు మనం దీనికి ఎలా అయ్యాలి అంటే, 2 పీసెస్ తీసేసుకోవాలి. 2 పీసెస్ పక్కన పెట్టేస్తే మనకి అటు సైడ్ది పాకెట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక కచక పెట్టినాం కదా, ఇక్కడ ఈ కింది నుంచి 2 ఇంచెస్ చూసుకొని ఇక్కడ ఒక కచక పెట్టేసినాం. ఈ కచక మనం ఎక్కడ యూస్ అవుతుంది అంటే, ఇదిగోండి దీనికి ఇలా జరిపేసి ఈ ఒక పీస్ తీసేసుకుంటే చూడండి ఈ కచక ఉంది కదా, ఈ కచక మనం దీనికి ఇక్కడ పెట్టాలి. ఇలాగా ఈ మార్కింగ్ దగ్గర కచక పెట్టేసుకోవాలి. కచక పెట్టేసుకున్నాక చూడండి ఇలాగా ఈ పీస్ మనం ఇక్కడ జరిపేసేయాలి, మంచిగా నీట్గా జరిపేసేయాలి. అసలు ఇది దీని లోపల రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ కచక ఇక్కడ పెట్టేసి ఇక్కడి నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలి. చూడండి ఇలాగా ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. దీనికి స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసేసుకుందాం, ఇలా రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మార్జింగ్ మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇది ఉంది కదా ఈ లైన్ ఉంది, కుట్టు కనిపిస్తుంది కదా, దీనికి మనం ఎంతైతే మార్జింగ్ పెట్టినాం అక్కడ పెట్టేసేయాలి. అంటే ఇదిగోండి ఈ కుట్టు అనేది మనకి ఈ కుట్టు పక్కన నుంచే మనం ఈ కుట్టు రావాలి అన్నమాట ఇక్కడి నుంచి. చూడండి ఇలా పెట్టేస్తే మీకు దాని పక్క నుంచే కుట్టు వచ్చేసేయాలి. చూడండి ఇలా
ఇక్కడి నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఈ కుట్టు ఉంది కదా, దీని పక్క నుంచే మనం ఈ కుట్టు వేసేసుకోవాలి అన్నమాట. అర్థమైంది కదా, ఈ సైడ్ ఈ కుట్టు ఉంది కదా, దీని పక్క నుంచే కుట్టు వస్తుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు ఇది ఇలా జరిపేసుకొని ఇక్కడి నుంచి ఇలా వేసుకోవచ్చు. చూడండి ఇలా కినారి కుట్టు వేసుకోవాలి దీనికి, డబల్ కుట్టు. ఒకవేళ ఇక్కడ మీకు ఎక్కువ తక్కువ వచ్చినా మీరు ఈ కుట్టులో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. దాని పక్క నుంచి వచ్చేలాగా చూసుకోవాలి అంతే. చూడండి ఇలా ఈ కుట్టు వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ మనం దీనికి కూడా ఇట్ సైడ్ వేయాలి. చూడండి ఇలాగా ఇక్కడి నుంచి ఈ పీస్ ఇలా పెట్టేసేయాలి. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి, దీనికి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని దీనికి కూడా సేమ్ ఎంత అయితే మనం మార్జిన్ తీసుకున్నాం అంతే మార్జిన్ దీనికి కూడా తీసేసుకోవాలి. చూడండి ఇలా తీస్తే మనకి ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మళ్ళీ ఇంకో కినారి వేసేసుకోవాలి. ఇలా కినారి వేసేసుకున్నాక ఒకటే కుట్టు వేసేది ఉంటుందండి ఇది. ఇదిగోండి ఇలా ఇటు సైడ్ పక్క వచ్చింది కదా రెండింటికి, ఇది ఇలా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న దారాలు మొత్తం కట్ చేసి తీసేయాలి అండి. చూడండి ఇలా రెండు కరెక్ట్ పెట్టేసుకోండి. ఇక్కడ కరెక్ట్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే ఈ సైడ్ కుట్టు ఏదైతే మనం వేసినాం కదా, ఈ కుట్టు రఫ్ చేసినాం చూడండి ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు, అక్కడి నుంచి కొంచెం జస్ట్ దీనికి ఇలా తీసుకొని ఇలా రఫ్ చేసేయండి. ఇక్కడ ఇలా రఫ్ చేసి ఇది తీసేయాలి ఇక్కడి నుంచి. దాని తర్వాత దీనికి ఇలా ఈ మార్జింగ్ ఉంటుంది కదా, దీనికి ఈ రెండింటికి ఇలా జరుపుకోండి, అటు సైడ్ చేసేయండి. అటు సైడ్ చేసినాక ఇక్కడి నుంచి మళ్ళీ కుట్టు వస్తుంది. చూడండి ఇలాగా ఇక్కడి నుంచి లాస్ట్లో ఇలా తీసేయాలి. దీనికి డబల్ కుట్టు కూడా వేసేసుకోవాలి అండి. చూడండి దీనికి ఇలా సైడ్లో నుంచి రఫ్ చేసి తీసేనాక ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడి నుంచి అయితే రఫ్ చేసినాం అక్కడ ఇంకొక కుట్టు ఇక్కడ వేసినాం కదా, సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఒక కుట్టు దీనికి ఇలా పెట్టేసుకొని ఈ పాకెట్ స్టార్టింగ్లో ఒక్క కుట్టు వేసేసుకోవాలి. ఇలా జస్ట్ ఇక్కడ వరకే వేసుకోవాలి అండి చాలు, దీనికి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం దీనికి ఈ కుట్టు ఇప్పొద్దు, ఫస్టే దీనికి ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ ఐరన్ చేసుకొని మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ ఇలా తీసుకొని దీనికి ఇలా ఇలా చేసి డ్రెస్కి ఐరన్ ఎలా అయితే మనం చేస్తాం అలాగా ఇదిగోండి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఇలా గుంజాలి. ఈ గుంజడం వల్ల ఏంటంటే ఈ షేప్ అనేది కొంచెం సాగి మనకి మనం సీద చేసినప్పుడు ఫోల్డింగ్స్ రావు అన్నమాట. ఇదిగోండి ఇది అయిపోయింది కదా, దీనికి ఇలా సీద తీస్తే చూడండి దీనికి ఈ డ్రెస్కి ఏదైతే షేప్ ఉంటుంది ఈ షేప్ మనం నీట్గా తీసేసుకోవాలి. ఫస్ట్ షేప్ తీసినాక మనం ఏం చేయాలి అంటే ఆ కుట్టు ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఈ షేప్ రావాలి అంటే మనకి చూడండి ఇలా ఐరన్ చేస్తాం కదా మనం, ఫస్ట్ దీనికి మార్జింగ్లు కరెక్ట్ పెట్టేసుకొని నీట్గా చూడండి
మార్జింగ్ అట్ సైడ్ ఉంది కదా, ఇలా నీట్గా ఫస్ట్ మనం ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా పెట్టేసి ఇదిగోండి, ఈ షేప్లో నీట్గా మనం ఐరన్ చేసుకోవాలి. ఇలాగా ఈ ఐరన్ అయిపోయాక మనం దీనికి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్, ఈ కుట్టు మనం ఏదైతే పెట్టినాం పెద్ద కుట్టు, ఆ కుట్టు తీసేయాలి ఇక్కడి నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనకి పాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి ఇలాగా చూడండి, ఈ పాకెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇక్కడి నుంచి లోపల సైడ్ ఇలా ఉంది ఇది. ఓకేనా, ఇది ఐరన్ చేసిన తర్వాతనే మనం దీనికి ఈ పెద్ద కుట్టు ఓపెన్ చేసుకోవాలి అండి, అప్పుడే కొంచెం నీట్గా వస్తుంది. అంటే ఈ సైడ్ షేప్ కూడా వచ్చేస్తుంది, మీకు పాకెట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూస్తున్నానంటే వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ నచ్చినాయని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా టైలరింగ్ చేసే వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెట్టండి. అది చేస్తే ఏంటంటే నేను వీడియో అయ్యంగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో. బాయ్ బాయ్.